अनकापल्ली जिला चोड़वर निजर्ग बुच्चेपेट मंडल तरकलपूड़ी कोऑपरेटिव सोसाइटी कार्यदर्शि का पनचे दोटी लक्ष्मारा पदवी विरमण कार्यक्रम जरिगिंदी 1987 लक्ष्मीपुर कार्यदर्शि विधुल्लो चेरी 100 मंदी उन्न सोसाइटी सभ्युलनु नेटिकी 3500 चेर्चिन घनता आयनकु दक्किंदनी डीसीसीबी ब्रांच मेनेजर दुर्गा प्रसाद वेल्लडिंचारु। ई कार्यक्रमंलो प्रस्तुत सोसाइटी अध्यक्षुलु कोरकुंड अप्पलनायुडु, माजी सोसाइटी अध्यक्षुलु गुंट्ल वेंकटरमण, కుంచెం ప్రకాశ్రావు, కోరకొండ రవికుమార్, మరస అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ బుజిరెడ్డి అప్పారావు, వైసీపీ నాయకులు దాకవరపు నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెట్టండి ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు గారు చిన్న ఫోటో వరకే కదా వీడియో వస్తుంది బాగా తీసి వచ్చి పెళ్ళికి ఇది గంటల పిల్లడు ఎక్కడ కనపడలేదండి ఈ ఫోటోలు ఎక్కడ ఫోటో తీసుకున్నారు ఆల్రెడీ పనిచేసిన మన లక్ష్మీరావు గారి వాళ్ళ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఈరోజు మనం రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మన లక్ష్మీరావు గారు గత 1987 ఇక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇదే సొసైటీలో సెక్రటరీ క్లర్క్ గాను దాని తర్వాత ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళి అక్కడి నుంచి సెక్రటరీగా తన బాధ్యతను తీసుకొని 2007 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కంప్లీట్ చేసుకొని ఇవాళ ఈ సొసైటీ 1987 ఒక 3-4 లక్షల నుంచి ఉన్నది. ఇవాళ ఈ సొసైటీ యొక్క అవుట్ స్టాండింగ్ 6 కోట్ల 50 లక్షల వరకు అవుట్ స్టాండింగ్ పెంచారు. దీంట్లో మన లక్ష్మీరావు గారి యొక్క అతని యొక్క అభ్యున్నతి ఎంతైనా ఉంది. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లక్ష్మీరావు గారి పదవి విరమణ సన్మానం అంటే ఏదో ఒక పండగలా జరిగింది నిజంగా కార్యక్రమం. ఎందుకంటే ఈ సొసైటీలు ఎంతోమంది సెక్రటరీ పనిచేశారు, సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు, అందరు అధ్యక్షుల దగ్గర కూడా మన్నన పొందారు లక్ష్మీరావు. అలాగే ప్రతి రైతు దగ్గర కూడా మన్నన పొందారు. ఎందుకంటే ఎవరిని కూడా ఎవరు ఏ పని మీద వచ్చినా సరే లేదని మాట ఈ నోట్ వచ్చేది కాదు, ఒకళ్ళు చెప్తే సరిపోతే చూస్తారు మనకి ఏదో బాగా చెప్తారు అనేసి ప్రతి ఒక్కరిని కూడా సమాన భావంతో చూసి ఒక ప్రెసిడెంట్ అవని లేదంటే సబ్జెక్ట్ అవని రైతు అవని అందరిని సమాన భావంతో చూసి హాయ్ హాయ్ చూసి కూడా ఈ 30 సంవత్సరాల కాల పరిమితిలో ఈ కార్యక్రమం చేసినది మాకు ఇంకొక సంతోషం ఏంటంటే గంటల వెంకటరావు గారు అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షులు ఈ సొసైటీకి. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి కోరుకొండ కృష్ణగా తీసుకొచ్చి ఫస్ట్ ఆయన్ని అడ్మిట్ చేయడం తీర్మానం చేసి కార్మిక తీర్మానం చేసి మూసా జాయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన మంచి ధరమే తర్వాత జిల్లా లెవెల్లోని డిఆర్ఓ నిండి ఆర్డర్ కూడా తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. నాటి నుండి నేటి వరకు ఒకే పందాలోని మంచి మనిషి అనిపించుకొని ఇవాళ వరకు కార్యక్రమాలు చేసి శాభాస్ అనిపించుకునేటువంటి సెక్రటరీకి పదే 10 సార్లు కృతజ్ఞతలు తెలుపుతూ మరి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మరి సొసైటీ అధ్యక్షులు గంట వెంకటరావు గారు.